హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఈవినింగ్ వీడియో అండి. సన్నయ్య గ్యాస్ మీద వాటర్ ఆఫ్ చేశాను టైంలోది. మా చిన్నబాబు అయితే స్కూల్ నుండి వచ్చిన తర్వాత చేసే పని చూడండి. అగ్గిపెట్లు ఎన్ని ఉన్నా సరే మా బాబుకి అస్సలు సరిపోవండి. ఏదో ఒక తుంటరి పని చేస్తూ ఉంటాడు. బెలూన్ చూడండి ఎలా కాలు పెడుతున్నాడో. అగ్గిపెట్టి తీసుకొచ్చి అగ్గిపెట్టి ఇంట్లో ఉంటే చాలు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. పేపర్లో కాల్చడం, కోతితో ఆటలాడటం, ఏదో ఒక వర్క్ చేస్తాడు. అస్సలు చెప్పిన మాట వినడండి. వీడియో తీసి మేడానికి సెండ్ చేస్తానంటే సైలెంట్గా ఏమీ తెలియని వాళ్ళలాగా వస్తున్నాడు. ఏదో ఒక చిలిపి వర్క్ అయితే చేస్తాడు. అప్పుడప్పుడైతే కోపం రాదు, ఒక్కొక్కసారి అయితే కోపం వచ్చింది. చిన్నపిల్లలు అల్లరి చేయకపోతే ఎవరు చేస్తారండి అని అప్పుడప్పుడు కన్విన్స్ అవుతాను. బట్ కోపంలో ఉన్నప్పుడైతే కొడతాను. నెక్స్ట్ నేనైతే ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిండి మినప్పప్పు అయితే మిక్సీ బట్టి ఈవినింగ్ టైంలోనే నేనైతే సాల్ట్ యాడ్ చేస్తాను. ఇడ్లీ రవ్వ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకున్నాను. ఒక 20 మినిట్స్ ముందు అటుకులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, వైట్గా వస్తాయంట. బట్ నేనైతే ఏమీ యాడ్ చేయనండి, ఓన్లీ ఇడ్లీ రవ్వ యాడ్ చేస్తాను. మా ఇడ్లీలు అయితే సాఫ్ట్గానే ఉంటాయి. ఇడ్లీ రవ్వ దాంట్లో వేసి మనం కలిపేటప్పుడు మంచిగా కలిపితే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం కలిపే పిండి మొత్తం మంచిగా కలపాలండి. మెయిన్ మొత్తం మిక్స్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ అలా నీట్గా కలిపితే మార్నింగ్కి పిండి అనేది బాగా పొంగి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఏమీ వేయకపోయినా కూడా ఇడ్లీలు చాలా టేస్ట్గా చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే ఇంకా వేరే ఏమీ యాడ్ చేయనండి. వంట సోడా, అటుకులు ఏమీ యాడ్ చేయనండి. ఎప్పుడు చేసిన ఇడ్లీ ఈ ప్రాసెస్లోనే చేస్తాను. ఇడ్లీలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయండి. మెత్తగా ఉంటాయి ఇడ్లీలు. ఇడ్లీ అయితే హెల్త్కి కూడా చాలా మంచిదండి. వెయిట్ పెరగరు ఎన్ని ఇడ్లీలు తిన్నా సరే, ఫ్యాట్ కూడా ఉండదండి. బట్ నాకైతే ఇడ్లీ అస్సలు నచ్చదు, నేను ఇడ్లీ తినను. మా ఇంట్లో వాళ్ళైతే అందరు తింటారండి ఇడ్లీ. మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకున్న టిఫిన్ ఇడ్లీ, దోశ, లెమన్ రైస్, చపాతి అండి. ఈ టిఫిన్సే ఎక్కువ చేస్తాము, మిగతా టిఫిన్స్ అయితే ఎక్కువగా తినరండి. నెక్స్ట్ అలా పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే పన్నీర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ డే బగారా రైస్ విత్ పన్నీర్ కర్రీ చేయాలి. దానికోసం ముందుగానే పన్నీర్ అయితే చేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, నేనైతే పన్నీర్ బయట కొననండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే మాకు సొంత పాలున్నాయి, ఓన్ మిల్క్ ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే హెల్దీగా చాలా బాగుంటుంది పన్నీర్ అనేది బయట కొనటం కంటే. నాకైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పన్నీరే నచ్చుతుందండి. పాలు అయితే గ్యాస్ మీద పెట్టి ఒక 2 పొంగులు వచ్చాక నేనైతే వెనిగర్ వేస్తాను. నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. బట్ పన్నీర్ అయితే కొంచెం పులుపులాగా అనిపిస్తుంది, అందుకని నేనైతే వెనిగరే వేస్తాను. పన్నీర్ చేయటం కూడా చాలా ఈజీ అండి, ఎలాంటి వండరాని వాళ్ళు కూడా చేయవచ్చు.
పాలు కాగాక నేనైతే వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ వేయగానే పాలైతే విరిగిపోతున్నాయి. ఎక్కువగా మా ఇంట్లో పన్నీర్ కర్రీ, బగారా లేకపోతే వెజ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ ఇవే ఉంటాయి. వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయండి. నాన్ వెజ్ అయితే చాలా తక్కువ, ఎందుకంటే మా పెద్ద బాబు అయితే ప్యూర్ వెజ్ అందుకని మేమైతే ఎక్కువ నాన్ వెజ్ తెచ్చుకోమండి. అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం తింటారు, ఒకరు చికెన్ ఒకరు మటన్ అప్పుడప్పుడే తెచ్చుకుంటామండి. నాన్ వెజ్ అయితే ఎక్కువగా మా ఇంట్లో అయితే ఈ ఐటమ్సే ఉంటాయి. పన్నీర్ అయితే ప్రిపేర్ అవుతుంది, పాలు ఇరిగిపోతున్నాయి చూడండి. పన్నీర్ రెడీ అయింది. నేనైతే పన్నీర్ ఫిల్టర్ చేస్తున్నా చూడండి. ఇలా ఒక మెత్తటి క్లాత్లో తీసుకొని మంచిగా దీన్ని అయితే మంచి వాటర్తో 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుంటే మంచిదండి. ఆ వెనిగర్ స్మెల్ అనేది పోతుంది. ఆ వాటర్ పోయేదాకా క్లాత్ని అయితే మనం గట్టిగా ఫోల్డింగ్ చేసి పట్టుకోవాలి. వాటర్ అన్నీ పోతాయి, అటు ఇటు తిప్పుతూ ఉంటే వాటర్ అన్నీ పోతాయండి. ఆ పన్నీర్లో ఉన్న వాటర్ పోయేదాకా మనమైతే మంచిగా క్లాత్తో అయితే తిప్పుతూ ఉండాలి. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత దీనిపైన అయితే మనం బరువుగా ఉండేది ఏదైనా పెట్టుకోవచ్చండి. పన్నీర్లో ఉన్న వాటర్ పోతాయి అండ్ పన్నీర్ సేప్ వస్తుంది. నేనైతే పొత్రం ఉంటే అదైతే పెట్టానండి. అలా 2 అవర్స్ వదిలేయాలి. నెక్స్ట్ నేనైతే మా దేవుడి గది అయితే శుభ్రం చేస్తున్నాను. నేను మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటానండి. ఈసారి అమ్మ వాళ్ళ పటాలు కూడా ఉన్నాయి, మొత్తం నీట్గా తీసి క్లీన్ చేసుకుంటున్నాను. నెలకు ఒకసారి అయితే డీప్ క్లీన్ చేస్తానండి దేవుడి గది అయితే. ఎక్కువగా మా చిన్న బాబే పూజలు చేస్తాడండి. ఆయిల్ అవన్నీ కింద పోస్తూ ఉంటాడు. అగరబత్తులు వెలిగించడానికి, దీపం వెలిగించడానికి అగ్గిపెట్టెలు అగ్గిపుల్లలు కూడా చాలా వేస్ట్ చేస్తాడు. అవన్నీ అక్కడే పడేస్తాడు, ఆయిల్ మొత్తం కింద పోస్తాడు. పటాలు అవన్నీ తీసి నేను నీట్గా తుడిచి పెడతానండి. మా చిన్నబాబు మిస్ అయ్యాడండి దేవుడి గది క్లీన్ చేసేటప్పుడు. ఆల్రెడీ నాకు చెప్పే వెళ్ళాడు దేవుడి గది క్లీన్ చేసేటప్పుడు నన్ను పిలవమని. మా చిన్నబాబుకి అయితే చాలా ఇంట్రెస్ట్, ఎప్పుడు దేవుడి గుళ్ళో పూజలు చేసేది కూడా మా బాబేనండి. చిన్నబాబు స్నానం చేయగానే వెళ్ళి హారతి వెలిగిస్తాడు. ఆ తర్వాత హారతి తీసుకొచ్చి మా అందరికీ కళ్ళకద్దుతాడండి. చాలా ఇంట్రెస్ట్, ఎవ్రీడే కన్ఫామ్గా స్నానం చేసి దీపం అయితే వెలిగిస్తాడండి. నాన్ వెజ్ తిన్న రోజు అయితే దీపం అయితే వెలిగించాడు. దేవుడి గదిలోకి కూడా వెళ్ళాడండి, ఎగ్గు తిన్నా సరే దీపం వెలిగించడండి. చిన్నోడైనా కానీ మ్యాక్సిమం అన్నీ తెలుసండి. అన్నీ తీసి నేనైతే మంచిగా క్లీన్ చేస్తున్నాను. ప్లేట్లో అయితే చాలా అగ్గిపుల్లలు ఉన్నాయి, ఆయిల్ కూడా చాలా కింద పోసాడండి. నేనైతే వైట్ క్లాత్, వైట్ టవల్ ఉంటుంది కానీ దాంతో క్లీన్ చేస్తాను. బట్ వైట్ క్లాత్ అయితే దొరకలేదండి, వెళ్ళి కొత్త టవల్ అయితే తీసుకొని వచ్చాను.
ఆ టవల్తో అయితే మొత్తం క్లీన్ చేస్తూ మొత్తం తుడిచానండి. దేవుడి గుళ్ళో అయితే చీపీరు పెట్టకూడదు అండి, అందుకని నేనైతే టవల్తో తుడుస్తున్నాను. ఇలా ఫస్ట్ తుడిచాక నెక్స్ట్ నేనైతే కొంచెం సర్పు తీసుకొచ్చి వేసి మంచిగా ఇనుప పీచుతో రుద్దానండి. మా చిన్నబాబు అయితే దేవుడి గది నిండా నూనె అయితే ఆముదం మొత్తం పోసాడండి. దేవుడి నూనె చాలా జిడ్డు జిడ్డుగా ఉంది, అందుకని నేనైతే సర్పేసి నీట్గా తుడిచాను. ఆ తర్వాత డెటాల్ వేసి తుడిచానండి. నెక్స్ట్ దేవుడి పటాలు అయితే తుడుస్తున్నాను. కొన్ని వాటర్ తీసుకొని వాటర్తో అయితే అన్ని దేవుడి పటాలు అయితే నీట్గా తుడిచాను. ఈ దేవుడి పటం అయితే కొంచెం పగిలిపోయిందండి. అమ్మ వాళ్ళు ఇల్లు చేంజ్ అవుతా అటు ఇటు పడేసి దేవుడి పటం అయితే కొంచెం ఎడ్జు పార్ట్ అయితే గ్రీన్గా ఉందిగా, అదైతే ఊడిపోయింది. ఇది అద్దం టైప్ అండి, చేతికైతే గుచ్చుకుంటుంది. ఇలా అన్ని దేవుడి పటాలు అయితే నీట్గా తుడుచుకున్నాను. మా చిన్నబాబు ఉంటే మా చిన్నబాబే తుడుస్తాడండి. వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ తాతమామ వాళ్ళ ఇంటికి. రాగానే నాకు చెప్పకుండా క్లీన్ చేసావేంటి అని అడుగుతున్నాడు. దేవుడి పటాలని మంచిగా తుడిచాను. నేనైతే ఖాళీగా ఉంటే కన్ఫామ్గా ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే ఉంటానండి. టైం దొరికినప్పుడల్లా ఇంటికి కేటాయిస్తాను. పిల్లలకి చదివించేది ఉంటే చదివించుకుంటూ వర్క్ చేసుకుంటాను. ఈ దేవుడి పటం అయితే మేము పర్ణశాలలో తీసుకున్నామండి. మాకు మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాము, అప్పుడు తీసుకున్నాము. దీంట్లో కొన్ని దేవుడి పటాలు అమ్మ వాళ్ళవి అండి, కొన్ని మావి. ఇలా దేవుడి పటాలు అయితే నీట్గా తుడుచుకున్నాను. మాకైతే దేవుడి గది సపరేట్గానే వచ్చిందండి. ఇలా సపరేట్గా వస్తేనే చాలా బాగుంటుంది. దేవుడి పటాలన్నీ తుడుచుకున్న తర్వాత నేనైతే ఈ విగ్రహాలైతే మా పెళ్ళి కాకముందు ఒక 16-17 ఇయర్స్ బ్యాక్ అయితే ఇవి అల్యూమినియం గిన్నెలు ఇస్తే ఇలా దేవుడి పటాలు చేసి ఇచ్చారండి నరసింహస్వామిది. మా దగ్గర సాయిబాబాది ఉంది, మేడారం తల్లిది కూడా ఉందనుకుంటాను. అదైతే ఇంట్లో ఉంచకూడదు అనేసి మేమైతే దేవుడి గుళ్ళో ఇచ్చామండి. నరసింహస్వామిది అయితే అమ్మ వాళ్ళది. నెక్స్ట్ మేము టెంపుల్స్లో తెచ్చుకున్న పసుపు కుంకుమ అక్షంతలు అయితే ఒక డబ్బాలో వేసి ఉంచుతాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హెడ్ బాత్ చేసినప్పుడు బొట్టు పెట్టించుకొని అక్షంతలు అయితే వేసుకుంటారండి. తేమ ఉంటే ఆ తేమ అంతా నీట్గా తుడుస్తున్నాను నేనైతే. డబ్బాలో ఉన్న దేవుడి తాళ్ళు దేవుడికి సంబంధించినవన్నీ నేనైతే ఒక డబ్బాలో పెట్టి ఉంచుతాను. అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే పటాలన్నీ దేవుడి గుళ్ళు అయితే పెడుతున్నాను దేవుడి గదిలో. ఇలా అన్ని దేవుడి పటాలు అయితే నేనైతే దేవుడి గదిలో పెట్టాను. నెమలీక, ఈ నెమలీక అయితే మా బాబు మేడారంలో తెచ్చుకున్నాడు. ఆ నెమలీక అంటే మా బాబుకి చాలా ఇష్టం.
డోర్ కూడా పెళ్ళిళ్ళకి వచ్చిన వినాయకుడి అవి ఉంటాయి కండి, అవన్నీ డోర్కి పెట్టుకుంటాడు. చాలా ఇష్టం, ఏది పోనివ్వడండి దేవుడి అయితే. ఏది ఉన్నా సరే తీసుకొచ్చి దేవుడి గదిలో పెడతాడు. వచ్చాడండి మా చిన్నోడైతే, అన్నీ నాకు అందిస్తున్నాడు. దేవుడి గది అయితే మా చిన్నోడిదేనండి, చాలా ఇష్టం మా బాబుకైతే. పత్తి అండి, ఆ పత్తితోనే మేమైతే ఉత్తులు చేస్తామండి. ఇయర్కి సరిపడా పత్తి అయితే మేము పొలానికి వెళ్ళి తెచ్చుకొని ఇత్తులు తీసి స్టోర్ చేస్తాము. ఆ పత్తినే మేము ఇయర్ అంతా వాడుకుంటాము. నీట్గా చాలా బాగుంది. అవసరమైన కింద పెడతాను, అవసరం లేని అయితే పైన పెడతాను. నెక్స్ట్ నేనైతే మీషోలో తీసుకున్నాగండి కొబ్బరికాయ కొట్టే ప్లేటు, అది కూడా దేవుడి గదిలోనే పెట్టాను. నెక్స్ట్ 2 అవర్స్ తర్వాత పన్నీర్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగా వచ్చింది పన్నీర్ అయితే. పీసెస్ లాగా కట్ చేసి నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. మార్నింగ్ ఎలాగో కర్రీ చేస్తాను. మా పిల్లలు అయితే వచ్చి టచ్ చేసి చూస్తున్నారు. చాలా సాఫ్ట్గా చాలా బాగుంది పన్నీరు. నాకు తెలిసినంత వరకు పన్నీర్ అయితే బయట తెచ్చుకోవటం కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బెస్ట్. చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. మా పిల్లలు కూడా వచ్చి టచ్ చేసి చూస్తున్నారు. ఈ బాక్స్లో పెట్టి నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ బగారా రైస్కి కొత్తిమీర అయితే నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఈ సీజర్ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. ఓన్లీ కిచెన్ ఐటమ్స్కే యూజ్ చేస్తాను. కట్ చేయటం కంటే నైఫ్తో కట్ చేయటం కంటే ఇలా సీజర్తో కట్ చేస్తే చాలా చిన్నగా వస్తుంది. చిన్నగా వస్తే పిల్లలైతే మనం బగారైస్లో ఏదైనా కర్రీస్లో వేస్తే వాటిని వేరే పక్కన వేయటం కుదరదు కాబట్టి తినేస్తారు. పాసిబుల్ అయినంత చిన్నగా కట్ చేశాను నేనైతే. నైఫ్తో కంటే ఇలా సీజర్తో కట్ చేసుకుంటే చాలా చిన్నగా వస్తుంది కొత్తిమీర అనేది. అప్పుడు మనం దేంట్లో వేసుకున్నా సరే పిల్లలైతే తీసి పక్కన పెట్టలేరు, తినేస్తారు. కొత్తిమీర అంతా చాలా సన్నగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను నేనైతే. ఇలా ఈ వర్క్స్ అయిపోయిన తర్వాత గిన్నెలుంటే గిన్నెలు అయితే క్లీన్ చేసుకున్నానండి. నైట్ వర్క్స్ అని నైటే చేసుకుంటాను. గిన్నెలు అయితే నైటే కడిగేస్తానండి. మార్నింగ్ లేచి వాటిని సదురుతాను, లేకపోతే నైటే సదురుతానండి. ఇలా ఈవినింగ్ వర్క్స్ అని నేను ఈవినింగే చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఉంటాను, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మరి. ఓకేనా, బాయ్ అండి, బాయ్ బాయ్.